చేస్తున్నాం, నీలో నీటి పైన ఇచ్చినాం ఆల్రెడీ, దర్యాప్తు చేస్తున్నాం. నేమ్ తెలిసి నీటి మీద 4000 సెంటర్స్లలో ఎగ్జామ్ జరిగితే 4 సెంటర్స్ లేను, ఒక పేపర్ బదులు ఇంకో పేపర్ ఇచ్చారు. పేపర్ లీక్ కాలి ఎక్కడ కూడా నీటిది. అది కూడా మేము సీరియస్గా తీసుకున్నాము. దానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు కాబట్టి దానిపైన కూడా మేము సానుకూలంగా స్పందిస్తాం. నీటి మీద ఏ రకమైనటువంటి దురుద్దేశం మాకు లేదు. ఈరోజు దేశవ్యాప్తంగా జరిగినట్లయితే ఉదాహరణకు సౌత్ ఇండియా విద్యార్థులకు ఎక్కువ లాభం జరుగుతుంది, ఎక్కువ మందికి సీట్లు మనకు వస్తున్నాయి కాబట్టి ఎవరి టాలెంట్ ఉంటే వాళ్ళకు వస్తుంది. అందులో ఈరోజు నీట్లో కూడా ప్రాంతీయ భాషలలో ఎగ్జామ్స్ పెడతాను, అంతకుముందు లేదు, ప్రాంతీయ భాషలలో ఎగ్జామ్స్ రాయొచ్చు. అంత పేపర్ లీకేజ్ కాలే, పేపర్ ఒక పేపర్ బదులు 4-5 సెట్లు ఇస్తారు. అప్పుడు ఆ రోజు కోడి చెప్తే ఒక పేపర్ బదులు ఇంకో పేపర్ ఇచ్చారు. తప్పకుండా నీట్ పైన విద్యార్థులకు న్యాయం చేస్తాము. భవిష్యత్తులో మరింత పారదర్శకతతో కఠినంగా సమర్థవంతంగా నిర్వహిస్తాము. అల్టిమేట్గా మేము ఉన్నటువంటి ఉద్యోగస్తులతోటే నీట్ నిర్వహించాలి. ఉన్నోళ్ళని తీసేసి కొత్త ఉద్యోగాలు పెట్టడానికి ఉండదు కాబట్టి వాళ్ళతో ఇంకా వాళ్ళలో మార్పులు చేస్తాం. వాళ్ళకి ప్రాపర్గా ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ముందు మరింత శిక్షణ ఇస్తాం. ఇది నా సబ్జెక్ట్ కాదు, ఆయన చెప్తున్నాను. తప్పకుండా మరింత సమర్థవంతంగా మేము క్యాబినెట్లో కూడా చర్చ జరిగింది, సమర్థవంతంగా దీన్ని ఏ రకంగా నిర్ణయించాలో ఇంకా మేము సానుకూలంగా నిర్ణయం చేస్తాం. తప్పకుండా 100% ఎక్స్ప్లోరేషన్ చేస్తాము. తెలంగాణలో కూడా నేను ఈరోజే మా అధికారులతో పిలిచాను, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని పిలిచాను. తెలంగాణలో గోదావరి పారివాహక ప్రాంతాలలో బొగ్గెళ్తుంది. బొగ్గు ఎట్లతో తెలుసా మీకు? అసలు బొగ్గు ఎలా వస్తే తెలుసా? ఎవరైనా చెప్పగలుగుతారా? ఇలా స్టూడెంటే చెప్తాను, నేనైతే స్టూడెంట్ కదా. ఉడ్డు ఏదైతే భూమిలోకి వెళ్తుందో ఆ ఉడ్డు కొన్ని సంవత్సరాల తర్వాత బొగ్గుగా కన్వర్ట్ అవుతుంది. ఎక్కడైతే నదీ తీర ప్రాంతాలు ఉంటాయో, గతంలో 1000 సంవత్సరాల క్రితము వరదలు వచ్చినప్పుడు అడవులో ఉన్నటువంటి చెట్లు కొట్టుకొని వచ్చి ఈ సముద్రానికి నదులకు ఇటువైపు ఆ యొక్క చెట్ల కొమ్మలు భూమిలో ఉండిపోయి అది బొగ్గుగా కన్వర్ట్ అవుతుంది. అందుకే గోదావరి తీర ప్రాంతంలో చేస్తున్నాం, ఒరిస్సాలో మహానది తీర ప్రాంతము, ఇక్కడ కావేరీ తీర ప్రాంతంలోని ఎక్కడైతే నదులు ఉంటాయి అక్కడైనా బొగ్గు వెళ్తుంది ఎక్కువగా. కాబట్టి ఈ యొక్క గోదావరి నది పొంటే బొగ్గు వెళ్తూ ఉంది. దీనికి సంబంధించి ఈరోజే నేను చూచాయగా చెప్పాను, నేను రోజు సమయం ఇవ్వలేదు. జియాలజికల్ సర్వే ఆఫ్ సంబంధించి మన తెలంగాణ శాఖ ఏదైతే ఉందో ఉప్పల్లో ఉంటుంది, సర్వే ఆఫ్ ఇండియా అంటాం మనం, ఆ సర్వే ఆఫ్ ఇండియా అధికారులను పిలిచాను. తెలంగాణలో ఇంకెక్కడెక్కడ బొగ్గు రావడానికి అవకాశం ఉందో ఖచ్చితంగా చేస్తాము. అనేక ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడ బొగ్గు అవుతుందో దానికి సంబంధించి బొగ్గు ఆధారాలు భూగర్భ సంపద ఉందో దాన్ని తప్పకుండా వెలికి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి ప్రయత్నం చేస్తాము. ఇంతకుముందు చెప్పాను ఎన్ని కొత్త కోల్ మైన్స్ ఎంత ఉపాధి వస్తుందని చెప్పాను. నేను చూడలే చూడలేను ఏంది వాక్యం ఏమని? తప్పకుండా అది మేము ఇంటర్నల్ మాట్లాడుకుంటాం, మీకెందు చెప్తాం అది? మేము ఆ రాజసింగ్ గారితో ఇంటర్నల్ మాట్లాడతాం, మీకెందు చెప్తాం మేము? అదేందో ఏదైనా మేము ఇంటర్నల్ మాట్లాడుకుంటాం. నేను ఇక్కడ టీవీలో చెప్పాను, అది ఆయన ఎప్పుడు ఉండొచ్చు, నేను మాట్లాడుకుంటా ఆయన వారితో మాట్లాడుకుంటా. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, నేను అనేక సార్లు నేను వెళ్ళాను ఫర్ ఇన్ఫర్మేషన్, నేను అనేక సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాను, అసెంబ్లీలో మాట్లాడాను, నేను స్వయంగా వెళ్ళి మాట్లాడాను. ఉత్తరాలు ఇచ్చాము రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాశాము, స్పందన లేదు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ చేతిలో ఏ విషయంలో చేశారా? అందులో ఒక్కదాని సానుకూలంగా చేశారా ఏదైనా? ఏ అప్పుడు కూడా ఇప్పుడు కూడా నేనేం దర్యాప్తు చేస్తాను అందులో, రాష్ట్ర ప్రభుత్వం చేయాలని కోరుతున్నాను. అదే మరి వాళ్ళు చేయాలా? అదే ఇప్పుడు కూడా అదే చెప్పాను డిమాండ్. ఇప్పుడు కూడా మేము నేరుగా దర్యాప్తు చేసే అధికారం లేదు, వాళ్ళే కాదు. అదే అందుకే చెప్తున్నా ముఖ్యమంత్రి గారు దర్యాప్తు చేయాలని కోరాను ఫస్టే.